కండక్టర్ బండి విశ్వేశ్వర రెడ్డి గారు నమస్కారం నారాజు గారు మైండ్ మనీ సైకాలజీ ఈ సబ్జెక్ట్లో సార్ పర్టికులర్గా లాస్ట్ టైం మీరు డిస్కస్ చేసినవి ఏంటంటే మనీని అట్రాక్ట్ చేయాలి అని అంటే ఆఫీస్ అసలు ఏ విధంగా ఉండాలండి సో దానికి కొంతమంది ఇంకా ఏమైనా ఉన్నాయా ఆఫీస్ని ఆ విధంగా మార్చుకోవడానికి మనీని అట్రాక్ట్ చేయడానికి అని చెప్పేసి అడుగుతున్నారు ఏం చెప్తారని శివ ఓం ఆఫీస్ వ్యాపార స్థలాలు షాపులు మీరు ఎక్కడి నుంచి అమౌంట్ సంపాదిస్తారు అటువంటి ప్రదేశాలన్నీ వాటిని ఏ రకంగా మీరు మార్చుకున్నట్టయితే లక్ అండ్ అబెండెన్స్ ఎక్కువగా వచ్చి తొందరగా రెట్టింపు అయ్యి వృద్ధిలోకి రావాలి లాస్ట్ టైం మనం ఓనర్ టేబుల్ వరకు చెప్పాను ఓనర్ టేబుల్ ఎలా ఉండాలి ఓనరే క్లీన్ చేసుకోవాలి దాన్ని అని చెప్పేసి ఇప్పుడు ఓనర్ యొక్క క్యాష్ బాక్స్ క్యాష్ బాక్స్ దగ్గరకు వస్తాం చాలామంది క్యాష్ బాక్స్ ఐరన్ దాంట్లో పెట్టుకుంటుంటారు కానీ ఐరన్ది పెట్టుకున్నా పర్లేదు దాంట్లో మళ్ళీ ఒక చిన్న స్టీల్ బాక్స్ ఒకటి తీసుకొని అందులో పెట్టుకోండి ప్లస్ ఆ స్టీల్ బాక్స్కు ఓపెన్ అవ్వగానే పైన ఒక మిర్రర్ నాలుగు దిక్కులకు నాలుగు చిన్న చిన్న మిర్రర్లు ఏ సైజు ఉందో ఆ సైజుకు మిర్రర్లు కట్ చేసి మీరు అతికిచ్చి పెట్టండి ఎలా ఉండాలంటే ఒక రెండు వేల నోటు పెడితే అది రెండు వేల నోటు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు సార్లు రిప్లికేట్ అవ్వాలి ఆ రకంగా మనం మూడు రెండు వేల నోట్లు మల్టీప్లై చేస్తేనే ఎనిమిది వందల కోట్లకు పోయింది అదేమన్నా ఐదు రెప్లికేట్ చేస్తే ఎంత అవుతుంది చూడండి ఆ రకంగా మనీ అనేది అక్కడ ఇన్ఫినిటీ కోసం నేను ఇంతకుముందు చెప్పాను రెండు మిర్రర్స్ ఎదురెదురుగా పెడితే దీని ఇమేజ్ దాంట్లో దాని ఇమేజ్ దీంట్లో అలాగా ఒక దాంట్లో ఒక దాంట్లో వచ్చేసి ఇన్ఫినిటీ కనపడుతుంది అలాగా మనం ఇక్కడ పెట్టాము ఎదురు ఎదురుగా ఈ పక్క ఎదురెదురుగా పెట్టాము పైన కూడా పెట్టాము కాబట్టి ఇది మనీని మల్టిప్లై చేస్తుంది లక్ను తీసుకొస్తుంది కాబట్టి ఆ రకంగా పెట్టుకోండి ప్లస్ క్యాష్ బాక్స్లో ఎప్పుడు వాళ్ళు రాసుకున్న చీటీలు తర్వాత పేపర్లు చిత్తు కాగితాలు పేపర్ కటింగ్స్ అటువంటివి అస్సలు ఉండకూడదు పేపర్ ఒక్కసారి వాడి అంటే రాసి వాడి పెట్టామని అంటే మళ్ళీ దాంట్లో రాహు ఎంట్రీ అవుతాడు దాన్ని అయిపోతే వెంటనే చెత్తబుట్లోకి వెళ్ళిపోవాలి లేదా మీకు ఇంపార్టెంట్ పేపర్ అయితే సపరేట్గా ఇంకొక బుక్లో పెట్టుకోవాలి కానీ డబ్బుతో కలిపి చిత్తు కాగితాలు పెట్టరాదు అప్పులు వసూలు చేసేటివి రావాల్సినవి ఆ లెక్కలు కూడా డబ్బుతో పాటు కలిపి పెట్టరాదు సపరేట్ సపరేట్గా పెట్టుకోవాలి ఇన్ఫ్యాక్ట్ క్యాష్ బాక్స్లో క్యాష్ ఒక్కటే ఉండాలి ఏమి ఉండకూడదు లేదా గోల్డ్ పెట్టుకోవచ్చు దాంతోపాటు ఓకే ఇక్కడ లక్ను అట్రాక్ట్ చేయడానికి మనం ఇంకా పెట్టుకోవాల్సిన వస్తువులు మనం చూసినట్లయితే సుగంధ ద్రవ్యాలు పెట్టుకోవచ్చు సుగంధ ద్రవ్యాలు అంటే మళ్ళీ సెంటు బాటిల్ తెచ్చి పెట్టకూడదు రెండు చుక్కలు సెంటు వేసి పెట్టాలి ఆల్కహాల్ ఉండకూడదు ముస్లిమ్స్ వాడతారు సెంట్ అని దాన్ని అత్తర్ అంటే దాంట్లో ఆల్కహాల్ లేకుండా తయారు చేస్తారు పర్ఫ్యూమ్ కాదు పర్ఫ్యూమ్ కెమికల్ పరమ ఇది మంచిది కాదు మనం అలాగే వట్టి వేర్లు తర్వాత పచ్చకర్పూరం ఏదే తర్వాత జావాజీ అని సపరేట్గా దొరుకుతుంది అన్నీ కలిపి చేస్తారు అది ఒక నాలుగు పించెస్ ఇలా తీసుకొని అలా వేసి పెట్టినట్టయితే మంచి స్మెల్ వస్తుంది స్మెల్ ఉన్న చోట డబ్బు పెడితే అది వృద్ధిలోకి వస్తుంది అలాగే అందులో మూడు పసుపు కొమ్ములు కూడా పెట్టుకోవచ్చు పసుపు పసుపు కొమ్ములు ఏంటంటే గురుగ్రహానికి ప్రతీక మూడు ఎందుకంటే గురువు యొక్క నెంబర్ త్రీ కాబట్టి మూడు పెట్టుకోవచ్చు అన్నట్టు ఆ రకం మూడు పసుపు కొమ్ములు పెట్టుకోవచ్చు ఈ రకంగా ఈ క్యాష్ బాక్స్లో ఇవన్నీ పెట్టుకున్నట్లయితే అబండెంట్ లక్ అనేది వాళ్ళకు రావడం జరుగుతుంది ప్లస్ చుట్టుపక్కల నీట్గా ఉండాలి ఎప్పటికి కూడా స్మెల్ అనేది బ్యాడ్ స్మెల్ రాకుండా మంచి స్మెల్ వచ్చేటట్టు ఉండాలి ప్లస్ రోజుకి ఒక్కసారైనా ఓపెన్ చేస్తూ ఉండాలి లాక్ చేసేటనే నెల నెలలు పెట్టేయకూడదు అలాంటి పరిస్థితి ఉండదు ఎందుకంటే వ్యాపారం వస్తుంటాయి పోతుంటాయి కానీ రోజు తెలుస్తారు కొంతమంది అలాగే నెల రోజులు పెట్టేస్తారు అలా పెట్టకూడదు కంపల్సరీగా టూ త్రీ డేస్ కన్నా ఒకసారి ఓపెన్ చేసి కొంచెం ఎయిర్ తగలని వాళ్ళు మళ్ళీ క్లోజ్ చేయాలి దీంతో ఓనర్ ఒకరే కాకుండా అక్కడ పని చేసే వాళ్ళ దగ్గర ఉండే వర్కర్స్ కూడా తన ఎంప్లాయీస్ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళు కూడా వెల్ డ్రెస్డ్ ఉండాలి ప్లస్ ఎప్పుడు చిరునవ్వుతో ఉండాలి మొహము ఎప్పుడు గంభీరంగా భయంకరంగా పెట్టుకోకూడదు వచ్చిన కస్టమర్ పారిపోతాడు కాబట్టి ఎప్పుడు మొహము చిరునవ్వుతో ఉండి వాళ్ళను వెల్కమ్ చెప్పాలి కాబట్టి ఆ రకంగా ఉండాలి ప్లస్ షాపు లోపులోకి వచ్చిన తర్వాత వాళ్లకు కూర్చోబెట్టేసి వాళ్ళను ఒక అతిథిలా చూసుకోవాలి వాళ్లకు పాజిబిలిటీ ఉంటే ఫస్ట్ బేసిక్గా వాటర్ ఇవ్వండి మీరు ఇవ్వగలుగుతారంటే కాఫీ టీలు కూడా ఇవ్వచ్చు కానీ బెస్ట్ ఏంటంటే స్వీట్స్ ఇస్తే చాలా బెస్ట్ ఎక్కడైనా కానీ ఏ బిజినెస్ అయినా కానీ స్వీట్లు ఇచ్చిన వాళ్ళకి బ్రహ్మాండంగా బిజినెస్ జరుగుతుంది కాబట్టి స్వీట్లు అంటే కేజీలు కేజీలు అవసరం లేదు చిన్న ఒక దూత్ పేడ ఒక ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ఖర్చు వస్తే రావచ్చు కానీ అది ఒక్కటిచ్చినా కూడా మీకు వాళ్ళు స్వీట్లు తిన్నప్పుడు స్వీట్ ఎక్కడ ఉంటుందో ఎలా అది అట్రాక్ట్ చేస్తుందో స్వీట్ అట్లాగే డబ్బులను కూడా అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి మనం స్వీట్ వాళ్ళకు ఇవ్వవచ్చు కస్టమర్కి అలాగే ఇక్కడ ఉండే వర్కర్స్ అందరూ ఎప్పుడు కూడా నెగిటివ్ వర్డ్స్ అనేది ఆ షాప్లో కానీ మీ వ్యాపార స్థలంలో ఒక్కటి కూడా వినపడకూడదు నెగిటివ్ వర్డ్స్ అస్సలు వినపడకూడదు కొంతమంది ఉంటారు షాప్ వర్కర్స్ ఏ వస్తువు అడిగినా లేదు కాదు మా దగ్గర లేదు మా దగ్గర ఉండదు ఇటువంటి వర్డ్స్ వస్తాయి ఎప్పుడూ చెప్పకూడదు ఫర్ ఎగ్జాంపుల్ మీ షాపులోకి వస్తువు లేకపోతే కూర్చోండి అన్నాను వాళ్ళు కూర్చోబెట్టి పక్క షాపు నుంచి తెచ్చి ఇవ్వండి కానీ కస్టమర్ని మాత్రం పోగొట్టకూడదు అప్పుడు వాడికి ఒక ఫీలింగ్ వస్తుంది వీళ్ళ దగ్గర లేకపోయినా నాకు విలువ ఇచ్చి పక్క నుంచి తెచ్చి ఇచ్చాడు అంటే వాళ్ళు కస్టమర్కి ఎంత విలువ ఇస్తున్నారనే తెలుస్తుంది కాబట్టి నెక్స్ట్ టైము మీ దగ్గరికే డైరెక్ట్గా వస్తారు వాళ్ళు కాబట్టి ఎప్పుడు కూడా మా దగ్గర లేదు పో మా దగ్గర అయిపోయింది ఇటువంటివి చెప్పకూడదు అన్నట్టు అలాగే అక్కడ పనిచేసే వర్కర్స్ నీట్గా డ్రెస్సప్ అయి ఉండాలి పిచ్చి పిచ్చి డ్రెస్సులు ముదురు రంగు కలర్లు తర్వాత గోవాలో వేసుకుంటున్నటువంటి బీచ్ల్లో అటువంటి తిక్కతిక్క కలర్లు వేసుకోకూడదు డీసెంట్గా ఉండాలి ఎప్పటికైనా వ్యాపార స్థలం అనేది పది మంది కాదు వంద మంది వచ్చే స్థలం అటు దాందులో వాళ్ళందరినీ అట్రాక్ట్ చేయగలిగేటట్టు ఉండాలి కానీ కళ్ళకు అవి కొన్ని కలర్స్ ఉంటాయి చూడడానికే కొన్ని ఇబ్బందిగా ఉంటాయి ఆడుగా ఉంటాయి అటువంటి ఆడు కలర్స్ ఆడు కానీ ఎప్పుడూ మీరు వేయరాదు కాబట్టి ఇవన్నీ మీ స్టాఫ్కు మీరు ట్రైనింగ్ ఇవ్వండి ఏమి చేయాల్సిన అవసరం లేదు నాలుకనే నాలుక మంది నోరు మంచిదైతే ఊరు మంచిదని పాత సామెత చెప్పారు కాబట్టి మన నాలుకతోనే మంచి మాటలు చెప్తే సరిపోతుంది ఆ రకంగా మీరు చేసుకోండి ఇది స్టాఫ్కు ట్రైనింగ్ ఇవ్వాలి ప్లస్ షాప్లో ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఎక్కడ కూడా బూజ్ అనేది లేకుండా బాగా తులిపేయండి శనివారం ఒక రోజు పెట్టుకోండి ఆ రోజు మొత్తం బూజ్ అంతా తులిపేయండి ప్రతి వారము దులపాలి ప్లస్ పొరకలు క్లీన్ చేసినవి ఏవైతే ఉంటాయి కదా అవన్నీ కనపడకుండా పక్కకు పెట్టండి అది చాలా గలీజ్గా ఉంటుంది ప్లస్ కనపడకూడదు కూడా కస్టమర్కి మంది అవి రాగానే తలుపుకి ఎదురుగానే పెట్టేస్తుంటారు అటువంటిది పెట్టకండి ప్లస్ ఇంకొకటి ఏంటంటే డబల్ త్రిపుల్ బిజినెస్ అవ్వాల్సింది ద బెస్ట్ ఎగ్జాంపుల్ అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్ ఏంటని అంటే కస్టమర్ మన దగ్గరికి వచ్చి మాట్లాడి వస్తువులు కొన్నాక మళ్ళీ తిరిగి వెళ్తాడు కదా అక్కడ మీరు రాసి పెట్టాల్సింది థ్యాంక్ యూ విజిట్ అగైన్ కాబట్టి ఏమంటారు థ్యాంక్ యూ విజిట్ అగైన్ కృతజ్ఞతలు మీరు మళ్ళీ రండి అని రాసి పెట్టాలి పునర్దర్శన ప్రాప్తి రస్తు అని ఇందాక ఇంతకుముందు చెప్పాను అన్ని టెంపుల్స్లో రాసి పెట్టింటారు ఉంటారు అంటే మీరు మళ్ళీ రావాలి మళ్ళీ మళ్ళీ రావాలి అని దాని అర్థం అది వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయిపోతుంది అవును మనం చెప్పేది ఒక దిక్కు వాళ్ళు చదివినాడనుకో థ్యాంక్ యూ విజిట్ అగైన్ అంటే విజిట్ అగైన్ విజిట్ అగైన్ అనేది మళ్ళీ మళ్ళీ అది రికార్డ్ అవుతుంది ఆ ఏరియాలో చుట్టుపక్కల ఏ వ్యాపార పనున్నా మీ దగ్గరకు వస్తారు ఫస్ట్ అది మీకు సంబంధించి ఉన్నా కాకపోయినా అట్లీస్ట్ మీ అడ్వైజ్ కనుక్కోవడానికన్నా వస్తాడు మీ దగ్గర వర్తు దొరకపోయినా మీ యొక్క రిలేషన్ అలాంటిది అన్నట్టు కాబట్టి కస్టమర్ను కస్టమర్గా చూడకుండా వ్యాపారపరంగా చూడకుండా ఒక అతిథిలా చూడండి మీకు డెఫినెట్గా మీ బిజినెస్ వందకు వెయ్యి రేట్లు కంపల్సరిగా పెరుగుతుంది ఈ జాగ్రత్తలతో పాటు చుట్టుపక్కల ఈ వ్యాపార స్థలానికి ఎదురుగా కానీ చుట్టుపక్కల కానీ పిచ్చి పిచ్చి మొక్కలు ముళ్ళ మొక్కలు చాలామంది ఎదురుగా ముందే షాప్ ఏమో బ్రహ్మాండంగా నీట్గా పెట్టుకుంటాడు ఎదురుగా చూస్తే కంప మొక్కలు చాలా గలీజ్గా ఉంటుంది అటువంటి ఎప్పుడూ పెట్టొద్దు మీరే డబ్బులు పెట్టి మీది కాకపోయినా డబ్బులు పెట్టి నీట్గా చేసి పెట్టండి బ్రహ్మాండంగా అలంకరించాల్సిన అవసరం లేదు ముళ్ళ కంప లేదా ముళ్ళ పొదలు అనేది అస్సలు ఉండకూడదు ఎదురుగా ఉన్నాయనంటే అవి మీకు మీ నెగిటివ్ ఎనర్జీ అనేది అట్రాక్ట్ అవుతుంది మీరు చేసే వ్యాపారం చోట ఎదురుగా ఎప్పటికీ కూడా రేగి చెట్టు ముళ్ళ చెట్టు ఫారం కంప అంటారు కంప చెట్లు అటువంటివి అస్సలు ఉండరాదు కాబట్టి అటువంటివి లేకుండా జాగ్రత్త పడండి ఇంటి ఆ షాపు బయట కూడా కంపల్సరీగా రోజు ముగ్గు వేయడం మీరు మర్చిపోవద్దు ముగ్గు మీరు ముగ్గు వేసారంటే ముగ్గులోకి లాగినట్లే కష్టమైన కాబట్టి ఆ ముగ్గు వేయండి ఆ ముగ్గు నేను ఇంతకుముందు చెప్పాను నుగ్గు పొడితో కాకుండా బియ్య పిడితో వేయండి అలాగే వేసిన తర్వాత ప్రతి అమావాస్యకు ఒక్కసారి ఆ షాపుకు గుమ్మడికాయ చాలామంది చేస్తారు ఇది నెల్లూరు జిల్లాలో అయితే ప్రతి షాపులో చేస్తారు ప్రతి షాప్ వాళ్ళు చేస్తారు ఆ ప్రతి అమావాస్య రోజు బూడి బూడిద గుమ్మడికాయ తీసుకొచ్చేసి దాన్ని సూర్యుడు అస్తమించే టైంలో సాయంత్రం ఫైవ్ టు సిక్స్ కరెక్ట్ ఆ టైంలో దాన్ని కొట్టేసి దాని మీద అందరూ అక్కడ పసుపు కుంకుమ అనేది వేసి చల్లుతారు దాని మీద కానీ అక్కడ తప్పు అందరు ఎర్ర నీళ్ళు చల్లాలి అంటేనే వాళ్ళు కుంకుమ నీళ్ళు చల్లుతారు ఇది చాలా తప్పు ఇక్కడ పొరపాటు ఏం చేస్తున్నారు అందరు ఇది బెస్ట్ ఏందని అంటే పసుపు సున్నం రెండు కలపాలి ఆ రెండు కలిపితే కలర్ వస్తాయి తెలుసా ఎరుపు సున్నం సున్నం రెండు కలిపితే ఎరుపు రంగు వస్తుంది ఆ నీళ్ళు చల్లాలి అందరూ ఎర్రగా ఉండాలని చెప్పేసి ఏం చల్లుతారు కుంకుమను కలరు కలిపి చల్లుతారు అది వేస్ట్ మీరు చేసి కూడా కాబట్టి ఏం చల్లాలి పసుపు తర్వాత సున్నం ఈ రెండు మనం సున్నం అని అంటే మనం పాన్లో వేసుకుంటారు కదా గోడ కొట్టేసున్న ఆ సున్నం కలిపినప్పుడు ఎర్రగా వస్తాయి ఆ నీళ్ళు చల్లాలి అప్పుడే అది ఆ నెగిటివిటీ ఎనర్జీ అంతా తీసుకొని వెళ్తుంది దీనికంటే ముందు దాని మీద ముద్ద కర్పూరం అని దొరుకుతుంది ఇంతలా ఉంది ముద్ద కర్పూరం అది పెట్టేసి రివర్స్లో చేయాలి అందరూ స్టా ఇట్లా తిప్పకూడదు రివర్స్లో తిప్పేసి దాన్ని కొట్టి రెండు ఒప్పలుగా చీల్చి పక్కన పెట్టేసి దాని మీద ఈ నీళ్ళు చల్లాలి ఆ నెలకంతా నెగటివ్ నెగిటివ్ ఎనర్జీ మొత్తం లాగి పడేస్తుంది కాబట్టి ఈ వీల్ థాట్స్ కానీ ఈ వీల్ పవర్స్ కానీ మీ మీద ఎవరైనా ఇబ్బంది పెట్టినారు కానీ అటువంటివన్నీ ఏమీ లేకుండా క్లియర్ అయిపోతాయి అన్నట్టు కాబట్టి ఈ అమావాస్య సూత్రాన్ని మాత్రం కంపల్సరీగా మర్చిపోవద్దు ఆ రోజు వీలైతే ఒక నలుగురికి స్వీట్స్ కూడా పంచిపెట్టండి ఓకే అఫర్మేషన్ ఏమైనా చెప్తారా సరే వీడియోకి ఆ డెఫినెట్గా బిజినెస్ ఎక్కడుందో అక్కడ మనీ ఉంటుంది మనీ ఎక్కడుందో అక్కడ అఫర్మేషన్ ఉంటుంది కాబట్టి మనీ అట్రాక్టింగ్ అఫర్మేషన్ ఏంటంటే బిజినెస్ యొక్క ఓనర్ ఆ బిజినెస్ చేసే ఓనరు చేయాల్సి ఉంటుంది ఎక్కడైతే బిజినెస్ చేస్తారో ఆ బిజినెస్ చేసే ప్లేస్లో కూర్చొని చేయండి ఇంకా బాగా వర్కౌట్ అవుతుంది కాబట్టి మీరు చేసే ఏ రకమైన వ్యాపారమైనా అది ఎటువంటి వ్యాపారమైనా వాళ్ళకు ఒకటే కామన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది వాళ్ళు చెప్పుకోవాల్సింది నేను లేదా నా చేత నడపబడే ఈ వ్యాపార సంస్థ లేదా ఈ బిజినెస్ అనేది అంచలంచెలుగా ఎదిగి పదింతల నుంచి వంద రెట్లు పెరుగుతూ వస్తుంది అని చెప్పేసి చెప్పుకోవాలి కాబట్టి డబల్ త్రిపుల్ వద్దు పదింతల నుంచి వంద రెట్లు పెరుగుతూ వస్తుంది అనాలి డబల్ త్రిపుల్ ఏముంది మీరు బాగా గట్టి కూర్చుంటే ఈరోజు జరిగే బిజినెస్ రేపు డబుల్ జరిగిపోతుంది మరి మనకేంటి కావాలి అబండెంట్ అని అంటే అనంతమైన ఎనర్జీ అనంతమైన పాజిటివ్ వైబ్స్ రావాలి అంత అనంతమైన సంపద కావాలి కాబట్టి దాన్ని పది నుంచి వంద రెట్ల వరకు ఈ బిజినెస్ పెరగాలి ఇటువంటి షాపులు ఇంకా ఒక నాలుగైదు ఓపెన్ చేయాలి అలా మీరు అఫర్మేషన్ చేసుకోండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీరు చే చేస్తున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో పౌర్ణమి రోజు కలిసి వచ్చే విధంగా దాన్ని మీరు తయారు చేసి ఆ ప్రోగ్రామ్ని డిజైన్ చేసి పౌర్ణమి రోజే ఖచ్చితంగా ఎందుకు చేయాలనే దానికి కూడా క్లారిటీ ఇచ్చి ఒక లక్ష మందితోటి సంకల్పించి ముందుకు వెళ్తున్నారు ఆ విషయ ఆల్ ద బెస్ట్ చాలామంది అందులో మీరు పార్టిసిపేట్ చేస్తారనే భావిస్తున్నాను ఎందుకంటే ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి చాలామంది చెప్తూ ఉంటారు మంత్రాల్లోనే ఆ బీజాక్షరాల్లో ఉంటుంది అని సో అదే రోజు మనిమెడిటేషన్లో లక్ష మంది కనుక అందులో పాల్గొంటే ఖచ్చితంగా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందని నేను కూడా ఆశిస్తున్నాను నమ్ముతున్నాను ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించి మీరు లక్ష మంది పాల్గొంటున్నటువంటి ఆ పౌర్ణమి రోజు ప్రోగ్రాంలో జాయిన్ అవ్వచ్చు అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి అండ్ చాలామందికి మనీ మెడిటేషన్ కానీ మనీ విజువలైజేషన్ కానీ మనీ ఇంప్రూవ్మెంట్ కానీ లేదంటే మనీకి సంబంధించినటువంటి అఫర్మేషన్స్ కానీ తెలుసుకోవాలనుకుంటారు సో ఆ క్లాస్ కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు క్లాస్కి అటెండ్ అవ్వచ్చు దాని స్క్రీన్ మీరు కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించవచ్చు అండ్ బిఎంఈటి కోర్స్ సో ప్రతి ఒక్కరికి అంటే అన్ఎంప్లాయిడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉపయోగపడే విధంగా దాన్ని డిజైన్ చేయటం జరిగింది ఆ కోర్సులో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు ఆ కోర్సు వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి అటు మెడికల్ ఎమర్జెన్సీలో కానీ లేదంటే ఆర్థికంగా డెవలప్ అవ్వాలన్నా కానీ లేదంటే కొత్తగా బిజినెస్ పెట్టాలనుకున్నా కానీ అండ్ వీటితో పాటు బిజినెస్ ఇంప్రూవ్మెంట్ కోసం అంటే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కోసం ఏం చేయొచ్చు అనే ఐడియాస్ కోసం అయినా సరే అండ్ ఏదైనా సరే ఖాళీగా ఉండకుండా కొత్తగా ఏదైనా చేయాలి లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి అనుకునే వారికి ఈ ప్రోగ్రామ్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సో దయచేసి ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉండే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ బ్యాంక్ సంప్రదించండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వర రెడ్డి గారు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ నాగరాజు గారు అండ్ థ్యాంక్ యూ సుమన్ టీవీ